నమో వెంకటేశాయ. ఓం గంగమ్మ తల్లి నమో నమ. నా పేరు బొందు చంద్రశేఖర్ తిరుపతి. మేము 1970 నుంచి తిరుపతి సింధకాళి వీధిలో నుంచి కాపురం ఉంటున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము మా కుటుంబం అంతా కూడా మేము ప్రతి జాతరకి బైరాగి వేషము, బండ వేషము, తోటేశము మరియు చంద్రవేషము వేసి అమ్మవారికి మొక్కులు మొక్కుతున్నాం. ఈ అమ్మవారు చాలా పవిత్రమైందన్నమాట. పూర్వము పాలగాడు స్త్రీలను హింసించేవాడు. ఆ విధులు అందరూ పోయేసి మన ఈ అక్కగారులైనట్టు 7 మంది అక్కగారులు మన తాతాగండు గంగమ్మ చిన్నమ్మవారు ఆమె పోయి విన్నవించుకుంటారు. మహిళలు అందరూ ఈ మాది పలానాడు చేస్తున్నాడు. అప్పుడు అమ్మవారు రోజు ఒక వేషం లెక్కన ఆ పాలగాడిని చంద్రించుటకు మొదటి రోజున బైరాగి వేషము, రెండవ రోజున బండ వేషము, మూడవ రోజున తోట వేషము వేస్తారు. అయినా కూడా అతను బయటికి రాడు. శనివారం పూట ఆ దొరవేషం వేసినప్పుడు మా దొరగారు వచ్చారని చెప్పి ఆ పాలగాడు వస్తాడు. అప్పుడు గంగమ్మ తల్లి అతన్ని సంహరిస్తుంది. తర్వాత చంద్ర శాంతింపజేసేదానికి చంద్రవేషం వేస్తారు. మంగళాదిన పొంగళ్ళు పెడతారు. ఈ అలంకరణ అంతా కూడా అందంగా ఉండాలని పాలగాడు భార్య అయినటువంటి ఆమె చెంపనరుపుతుంది. అందరితో బుధవారం రోజున ఈ గంగమ్మ జాతర ముగుస్తుంది. ఓం నమో గంగమ్మ తల్లి నమో నమః. నా పేరు బాలాజీ అండి. మేము తిరుపతి నుంచి ఎల్ఐసి రోడ్ నుంచి వస్తున్నాము. నేను చిన్నప్పటి నుంచి వేస్తున్నాను. ఇప్పుడు నాకు పాప పుట్టింది. ఆ పాప కోసం కూడా మేము వేషాలు వేయడం కోసం వచ్చాము గంగమ్మ గుడికి. గంగమ్మ చాలా పవిత్రమైంది. మా కోరికలన్నీ తీరుస్తుంది గంగమ్మ. మా పాప కోసం కూడా ఈసారి వేద్దామని వచ్చాము. థ్యాంక్ యూ. మీ పేరు మణికంఠ. తాతయ్య గుంట్లో గంగమ్మ జాతర బొమ్మల కనుక కరుణాకర్ రెడ్డి గారు రాష్ట్ర పండుగగా చేసిందానికి చాలా సంతోషంగా ఉంది. ఇంకా బాగా అభివృద్ధి చేయాలనేసి ఆశ. అంతే మాది. మీరు ఎప్పుడు నుంచి చేస్తుంటారు? నేను పుట్టాను చేస్తాను. తాతయ్య గుంట్లోనే సంక్రాంతి ఆఫీస్ కూడా మా ఇల్లు. చిన్న పుట్టాను చేస్తాను. ఇంకా వీళ్ళు కూడా చిన్న పుట్టాంచి బాగా ఇది చేసి చేస్తాను. ఇంకా బాగా ఇది చేయాలని చాలా బాగా ఇదైంది. ఈసారి చాలా చేసినారు బాగా సార్ కరుణాకర్ రెడ్డి అన్న. ఇంకా ఇంకా బాగా చేయాలని ఆశగా ఉంది. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం చాలా వైభవంగా చేస్తా ఉన్నారు సారు. Oh, my God.